ఎవరు నిలబడి చక్కర వచ్చి పడుతున్నారు కూడి తినక ఉదయం 10 గంటలకు బాగా మేలు చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు మన 2 గంటలకు మనం మెక్క దిక్కకి వస్తున్నారు లైట్ నిలబడి ఏమో కళ్ళు తిరిగి కింద పడుతున్నారు. మరి అడగలే మీరు రేవంత్ రెడ్డిని మాకు బ్యాంక్ లో తీసేస్తున్నారు. ఏమన్నాడు మళ్ళీ బ్యాంక్ అద్దలకిదో కలకదైపోతాను చెప్పాను నేనికేమి ఇస్తారేమో వడ్డీ కట్టాలంటే తెచ్చి వడ్డీ కట్టిపోయినా ఏరిక లేదు మీ ఇంటి నుంచి ఇస్తుండ్రా గవర్నమెంట్ వస్తే మీరు ఏం తీయరు అంటే ఈ వారం రా ఆ వారం రా అంటే ముసలాలు కొట్టు కొట్టాలు ముసలాలు వచ్చిపోతే ఏమన్నాడు మళ్ళీ మీ ఫాయిదమే లేదు అప్లికేషన్ నిలబెట్టాలంటే నువ్వు అప్లికేషన్ కాదే తీసేనా మర్యాదే ఫాయిదంగా లేకుంటే జాబే పోగొట్టేది ఏ ఊర్లో మాది చిన్నపూర్లో మాది పుత్తూరు బ్యాంక్ పుత్తూరు బ్యాంక్ ఓకే ఏడు ఊర్లో బ్యాంక్ అది ఆ కాయలు దేవుడు దాకా బయటికి కదలని నేను మా అమ్మాయి ముందే అన్ని రోగాలు ఉన్నాయి మా అమ్మకి మా అమ్మగారు చచ్చిపోయేందుకు మీ జాబు మీ అద్దాలకు ఇద్దరు మొత్తం బలగదేమి పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా ఏమంటే ముసలి బాగాలేదు ముసలని తిప్పులు తిప్పుతున్నారు సారీలు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని వాళ్ళు కనిపిస్తున్నారేమో ఏం చేసి మాకు కట్టాలి ఎంతవరకు అని అంటే పిల్లగాడు అధ్యక్షుడి బండి మీద పోయి నేను ఫోన్ చేస్తే అప్పు తెచ్చి పిల్లగాడు కట్టి 100 రూపాయలు పోయిన అప్లికేషన్ పెట్టి సంతకాలు పెట్టి అన్ని పెట్టి నువ్వు ఎక్కడ కూర్చున్నావు మాకు సీట్ లేదు కదా మాకు సీట్ లేదు గెలిచినా గెలిచినా ఆడాలకి సంతానం మరి ఆయన నిలబడింది నువ్వు కూర్చున్నావు ఏంటి మీద కూర్చున్నావమ్మా ఫ్రీ బస్ కదమ్మా మీకేమి మేము అట్లా ఎయిలేదు పెట్టుకుని వస్తుంది కదా సీరియస్